మరోసారి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం జోరెందుకుంది వాస్తవానికి ఆగస్టు పద్నాలుగో తేదీనే ముహూర్తం ఖరారు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అప్పట్లో ఊపందుకుంది కాకపోతే అప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు వర్ వర్గం మొత్తం గంటా శ్రీనివాసరావు గారి చేరికను వ్యతిరేకించడం అప్పుడు భారీగా నిరసనలు రోడ్ ఎక్కడం ఇవన్నీ ఓవరాల్గా ఆయన చేరిక అయితే ఆగిపోయింది అది వాస్తవమా అవాస్తవం అనేదానికి కూడా క్లారిటీ లేదు అయితే ఇప్పుడు తాజాగా మరొక వార్త విశాఖపట్నం నుంచి వినిపిస్తోంది అక్టోబర్ రెండో వారంలో అంటే ఈ ఈ నెలలోనే రెండో వారంలో ఈసారి వ్యూహాత్మకంగా గంటా శ్రీనివాసరావు గారి చేరిక ఉండబోతుంది అనేది అంటే గంటా శ్రీనివాసరావు గారి తనయుడు గంటా రవితేజని ముందు ఆయన వైసీపీలో చేర్చబోతున్నారు తర్వాత ఆయన వ్యూహాత్మకంగా వెనకుండు పావులు కదపబోతున్నారు అనేది ఇప్పుడు ఒక కొత్త స్కెచ్తో అయితే వైసీపీలోకి రాబోతున్నారు అనేది ఎందుకంటే ఆ మధ్య అవంతి శ్రీనివాసరావు గారు చేసిన ఒక సంచలన వ్యాఖ్యలు విశాఖ వేదికగా అది కూడా సైకిల్ కుంభకోణంలో గంటాని అరెస్ట్ అరెస్ట్ కాబోతున్నారు అంటే అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనం సృష్టించాయి అప్పట్లో అయితే తను తను కాపాడుకోవడానికి అప్పట్లో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు గంటా శ్రీనివాసరావు అనే ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే ఒక కీలక రోల్ పోషిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో గతంలో మంత్రిగా కూడా పనిచేస్తారు అలాగే ఉత్తరాంధ్రలో ప్రధానంగా మొదటిసారి మూడు రాజధానుల ఏర్పాటును విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు స్వాగతిస్తూ తీర్మానం చేసిన వ్యక్తి కూడా అయితే తాజాగా వాసుపల్లి గణేష్ కూడా ఎమ్మెల్యే ఎప్పుడైతే విశాఖ నుంచి ఆయన కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి తెలుగు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు అతి త్వరలోనే గంటా శ్రీనివాసరావు గారు కూడా తమ కుమారుడు చేరికతో అంటే కర్ణం బలరామ్ గారు ఎలాగ తన కుమారుడిని చేర్చారు అలాగే ఇప్పుడు అందరూ కూడా ముందు కుటుంబ సభ్యుల్ని వైసీపీలోకి చేరుస్తున్నారు తర్వాత వెనకొండు చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఇప్పుడు అదే పందాలు గంటా శ్రీనివాసరావు గారు చేరుకు కూడా ఉండబోతోంది అక్టోబర్ రెండో వారంలో ఆల్రెడీ ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే గంటా శ్రీనివాసరావు గారు నేరుగా పార్టీలో చేరతారా లేదా అనేది పక్కన పెడితే కుమారుణ్ణి మాత్రం పార్టీలో చేర్చి తర్వాత ఆయన చక్రం తిప్పే ఆలోచనలో ఉన్నారు అనేది మొత్తానికి గంటా ఫ్యామిలీ అయితే టీడీపీకి గుడ్ బై చెప్పబోతుంది అనేది ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతుంది గత కొద్ది రోజులుగా టీడీపీ కార్యకలాపాలకు కూడా గంటా శ్రీనివాసరావు గారు పూర్తిగా దూరంగా ఉండడంతో ఈ ప్రచారానికి మ మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్